हेलो अंडी, ईरोजु सिंपल गा टेस्टीगा मटन करी नी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा मटन नी शुभ्रंगा रेंडु मूडु सार्लु कडुक्कुन्नानु। ई मटन लो कोद्दिगा कारं उप्पु पसुपु वेसी बागा कलिपी ओक गंट पाटु नानबेट्टुकुंटुन्नानु। दीनिकी मसाला कोसम होल गरम मसालानु तीसुकुंटुन्नानु। चेक्क लवंग यालकुलु अनास पुवनी तीसुकुंटुन्नानु। रेंडु स्पून जीडिपप्पुनु कूडा तीसुकुंटुन्नानु। फ्रेश गा तुरिमिन कोब्बरिनी रेंडु स्पून दाका तीसुकुंटुन्नानु। ओक पेद्द सैजु उल्लिपायनी टमाटोनी ई विधंगा कट चेसि पेट्टुकुन्नानु। वीटिनि मिक्सी जार लो वेसुकुंटुन्नानु। अदे विधंगा होल गरम मसाला, कोब्बरि तुरिमिनु, జీడిపప్పును కూడా వేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను। ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టున్నాను। కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। రెండు పచ్చి మిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। దీనిలో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా దంచి వేసుకున్నాను। వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఈ మసాలా పేస్ట్ కొంచెం దగ్గర పడుతుందనగా మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ ని కూడా కలుపుకొని వేసుకుంటున్నాను। బాగా కలుపుకుంటున్నాను। ఇప్పుడు కూరకి సరిపడినంత కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను। మనం ముందు నానబెట్టినప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కారాన్ని ఉప్పుని యాడ్ చేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను। విజిల్ అయితే పెట్టట్లేదు। ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా బాయిల్ అయి ఉంది। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా కసూరి మెతిని వేసుకొని మరి కాస్త వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ ని పెట్టుకుంటున్నాను। 5 నుండి 6 విజిల్స్ దాకా ఉంచుకుంటున్నాను। ఒకవేళ మటన్ కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకా కొన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి। నేను 6 విజిల్స్ దాకా ఉంచుకున్నాను। బాగా ఉడికిపోయింది। ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను। ఈ మటన్ రెసిపీ ఫ్లేవర్డ్ రైస్ తో గాని పరాటాస్ తో గాని చాలా టేస్టీగా ఉంటుంది। మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి। థాంక్యూ ఫర్ వాచింగ్।